Hey guys, welcome back to my channel Kasura's Hobbies. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ని అయితే వర్క్ చేస్తున్నాను. సో దాన్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో వర్కింగ్ వీడియో అయితే నేను ఏది షేర్ చేయలేదు. సో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. సో చాలా బ్లౌజెస్ అయితే నేను వర్క్ చేస్తానని చూపించాను కదా. సో నేను ఎలా వర్క్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. సో నేనైతే ప్రొఫెషనల్ కాదు, కానీ నేను ఇక్కడ నేర్చుకుంది లేదు, నా ఇంట్రెస్ట్ బట్టి నేను ఓన్గా నేర్చుకున్నది. సో నా బ్లౌజెస్ వర్క్ మాత్రమే నేను వర్క్ చేసుకుంటాను. సో ఇవాళ వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి నెక్ అన్నమాట, బ్యాక్ నెక్. ఫస్ట్ అయితే మార్కింగ్స్ చేసుకోవాలి, తర్వాత చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను. అండ్ డబల్ కలర్లో సాటిన్ స్టిచ్ అయితే వేశాను, డ్రిల్లింగ్ చేశాను. ఈ స్టెప్లో అయితే నేను కుండన్స్ పెట్టాను అన్నమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్ అయ్యింది కదా. ఇప్పుడు కుందన్స్ చుట్టూ చైన్ స్టిచ్ వేసి ఆ గ్యాప్స్లో ఫిట్టింగ్ కుందన్ ట్రయాంగల్ షేప్ది పెట్టాను. అండ్ దానిపైన ఒక చిన్న సైజ్ది కుందన్ పెట్టాను అన్నమాట. సో ఇది సింపుల్ బ్లౌజ్ అన్నమాట, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇన్ని రోజుల నుంచి వేస్తున్నా కదా, సో పర్ఫెక్ట్గానే వస్తుంది డిజైన్ అయితే. సో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనము వర్క్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ అనేది చూసుకోవాలి, అప్పుడే మన వర్క్ అనేది హైలైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడైతే నెక్ ఫినిష్ చేశాను. సో వీడియో తీయడానికి కుదరలేదు చాలా వరకు, నాకు ఎంత అయ్యిందో అంతవరకు వీడియో అయితే తీశాను. సో ఇప్పుడు నెక్ అయింది కదా, సో ఇదైతే డోరీకి లట్కన్స్ వేస్తాను కదా, దాన్ని అయితే వర్క్ ఆరి వర్క్లోనే చేయాలి అనేసి ఇలా ఫోర్ అయితే చేసుకుంటున్నాను. సో శారీ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ ఉంది, అందుకే నేను గ్రీన్ మరియు పింక్ కుందన్స్ యూస్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ కుందన్ పెట్టేసి బీడ్స్, స్టోన్ చైన్ అన్నీ వేసాక ఇదైతే ఫైనల్లో వేస్తున్నది. చుట్టూరా కుందన్స్ అయితే అతికిస్తున్నాను. ఇదైతే లీఫ్ షేప్లో ఉంది అన్నమాట. సో దీనికైతే నేను స్టఫ్ చేసి ఫిల్ చేసి డోరీ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో అది చూపిస్తాను మీకు. సో ఈ డిజైన్లో అయితే చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే రెండు కలర్స్ గ్రీన్ తీసుకున్న కుందన్స్, అండ్ రెండు అయితే పింక్లో తీసుకున్నా. ఒక గ్రీన్ ఒక పింక్ని అతికించి డోరీలా చేద్దామనేసి, ఐ మీన్ లట్కన్లా చేద్దామనేసి, అప్పుడు అటు అటు ఇటు తిప్పినప్పుడు మనకి రెండు కలర్స్ కనపడతాయి అన్నమాట. సో అందుకనేసి రెండు కలర్స్ అవి రెండు గ్రీన్ రెండు పింక్ అని అలా చేసుకున్నాను. సో అన్నిటికీ అట్ ఏ టైం ఒకే వర్క్ని చేస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే కుందన్స్ అతికించాను, ఫోర్ కుందన్స్ కూడా అతికించాను. అయితే మనం ఈక్వల్ డిస్టెన్స్లో స్పేసింగ్ చూసుకొని చేసుకోవాలి. అండ్ బీడ్స్ ఒక లైన్ అయితే సిల్వర్ బీడ్స్ కుట్టాను. మళ్ళీ చైన్ స్టిచ్ స్టోన్ చైన్ వేసేసి ఫైనల్లో ఫిట్టెడ్ కుందన్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ. సో సెంటర్లో ఉన్న కుందన్స్ కలర్ మాత్రమే వేరే, వర్క్ అంతా ఒక్కటే ఉంది అన్నిటికీను. అదే చెప్పాను కదా, గ్రీన్ అండ్ పింక్ రెండు వైపులో ఒక్కొక్క కలర్ అన్ని అలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఇదైతే నేను ఓన్గా క్రియేట్ చేస్తున్న డిజైన్ అన్నమాట. నాకైతే నేనైతే ఎక్కడ చూసి చేయలేదు, ఇది ఓన్గా నేను థింక్ చేసి చేస్తున్నాను. సో మనము క్రియేట్ చేసి చేసిన డిజైన్సే నాకైతే అలా నచ్చుతుంది. సో మన క్రియేటివిటీ అనేది మనం చూపించుకోవచ్చు కదా. సో అందుకనేసి నాకు అనిపించినట్లు నేను చేస్తున్నాను ఇక్కడ.
ఇవైతే డోరీకి. నెక్ అయితే 1-2 డేస్లో ఫినిష్ అయింది. నేను స్లోగానే వేస్తానన్నమాట, నా అంత స్పీడ్గా అయితే వర్క్ చేయను. సో ఇంట్లో పని చూసుకొని మనకి టైం ఉన్నప్పుడే మనం చేసుకోగలుగుతాం కదా, సో అలాగా నా ఫ్రీ టైంలో మాత్రమే ఇలాంటి వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటాను. వర్క్ లేకపోతే స్టిచ్చింగ్ అలా ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఇది వీడియో తీయగలిగాను, సో అది అందుకే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే కుందన్స్ అతికిచ్చి ఇది మినిమం 1 డే డ్రై అవ్వాలి. సో ఇలా కుందన్స్ అనేటివి నేను గమ్ వేసి పెట్టినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైటే పెట్టేస్తాను, ఓవర్ నైట్ అది బాగా డ్రై అవుతుంది అనేసి. సో ఇలా అయితే ఫినిష్ అయ్యింది. ఇప్పుడు లట్కన్స్ అనేటివి. సో ఇది నైట్ చేస్తున్నా కాబట్టి నైట్ అంతా ఫుల్ డ్రై అవుతుంది, అండ్ మార్నింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ వర్క్కి మూవ్ కావచ్చు. సో అందుకే నేను ఇలా స్టిక్కింగ్ ఏమన్నా ఉంటే నైట్ పూటే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా రివర్స్ చేసి మనము గమ్ అనేది అప్లై చేయాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, పోగులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కట్ చేసేప్పుడు. సో మనం ముందే ఇలా గమ్ అనేది వేసి డ్రై చేసామంటే మనకి ఈజీ అవుతుంది, అండ్ సైడ్స్లో క్లాత్ అనేది వేస్ట్ కాదు, అండ్ అట్లా పోగులు అయితే రావు. ఇలా సెట్ చేసి నైటే పెట్టేస్తే మార్నింగ్ కల్లా ఇది సెట్ అయిపోతుంది. సో ఇదైతే ఒక టిప్ అన్నమాట. నార్మల్గా అయితే సిల్క్ బ్లౌజెస్కి అట్లా దారాలు వచ్చేస్తూ ఉంటాయి అందుకే. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను స్లీవ్స్కి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బార్డర్కి చిన్నగా నెక్లో ఎలా చేశానో అలాగే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి కుందన్స్ని అతికించేందుకు గమ్ అయితే పెడుతున్నాను. సో ఈక్వల్ డిస్టెన్స్లో స్లీవ్ లెంత్ ఫుల్ పెట్టుకోవాలి. మీకు అంత పర్ఫెక్ట్గా స్పేసింగ్ అనేది ఇవ్వడానికి రాలేదనుకుంటే టేప్లో మెజర్ చేసుకొని పెట్టుకోవచ్చు, నేనైతే అలాగే పెట్టేస్తున్నాను. సో ఇక్కడైతే నేను గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ యూస్ చేస్తున్నాను చిన్న సైజ్వే. గ్రీన్ వచ్చేసి 4 కుందన్స్ అండ్ 2 రెడ్ పింక్ కుందన్స్ అలా అనుకుంటున్నాను. సో అలాగైతే స్టిక్ చేస్తాను. నెక్లో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యాను. 4 అయితే గ్రీన్ కుందన్స్ అండ్ 2 వచ్చేసి పింక్ కుందన్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ ఫుల్ పింక్లో ఉంది అండ్ సిల్వర్ ఎత్తి కనపడుతుంది కదా స్లీవ్స్లో, చాలా వరకు సిల్వర్ షైనింగే కనపడుతుంది. సో మనం పింక్ వేసామంటే అంత ఇదిగా ఉండదు. పింక్ మీద గ్రీన్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ చూసేందుకు మంచిగా లుక్ అయితే వస్తుంది. సో అందుకే నేను పింక్ తక్కువ యూస్ చేసి గ్రీన్ అయితే ఎక్కువగా ఉండాలి అనేసి 4 అయితే గ్రీన్ కుందన్స్ పెడుతున్నాను. సో ఇది మనం మార్నింగ్ పూట వేసేదైతే కొంచెం 1 అవర్ వరకు అయితే బాగా డ్రై అయ్యేందుకు వదిలేయాలి డిస్టర్బ్ చేయకుండా. మనం అది ఇంకా ఆరకనే స్టార్ట్ చేసామంటే అవైతే మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా మెస్సీగా అయిపోతుంది. గమ్ది మరకలు అయితే అటు ఇటు అతుక్కుంటుంది బ్లౌజ్కి. సో మనం ఇలా స్టిక్ చేశాక డిస్టర్బ్ చేయకుండా 1 అవర్ అయితే పక్కన పెట్టేయాలి, అప్పుడు అవి మంచిగా డ్రై అయిపోతాయి. ఆ తర్వాత మనము నెక్స్ట్ స్టెప్కి పోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే కుందన్స్ అతికిస్తూ ఉన్నాను. ఇక్కడ స్లీవ్కి నేను నెక్కి ఎలా వేసాను అలాగే ఫస్ట్ అయితే 3 లైన్స్ చైన్ స్టిచ్ వేసాను అండ్ ఇక్కడ పైపింగ్ థ్రెడ్ పెట్టి లోడింగ్ అయితే చేశాను. 1 ఇంచ్ గ్యాప్కి మార్క్ చేసుకొని సిల్వర్ అయితే ఎక్కువగా వాడాను అండ్ సిల్వర్ మధ్యలో ఒకసారి పింక్ వేశాను అండ్ ఇంకోసారి గ్రీన్ వేశాను ఆల్టర్నేటివ్గా అలా వేశాను. అండ్
లుక్ అయితే చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. అండ్ అది ఫిల్లింగ్ అయినాక వన్ లైన్ అయితే సిల్వర్ బీడ్స్తో కుట్టానన్నమాట. సో చెప్పాను కదా ఇది ఫుల్ సిల్వర్ సిల్వర్ షైనింగ్ కొడుతుంది, అది ఏం వేసామనేది తెలుస్తలే. అండ్ మళ్ళీ ఒక లైన్ అయితే చైన్ స్టిచ్ వేశాను ఇక్కడ, కుందన్ సతికించి దాని చుట్టూరా చైన్ స్టిచ్ అయితే వేశాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఇప్పుడు గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్లో అయితే నేను ఫిట్టింగ్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ట్రయాంగల్ షేప్ది అన్నమాట. మెటీరియల్స్ కొన్ని నా దగ్గర ఉన్నవే, కానీ కొన్ని మ్యాచింగ్ కావాలి కదా శారీకి, సో అవసరం బట్టి కొంటానన్నమాట. నార్మల్గా అయితే ఈ జరీ థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్, చిన్న కుందన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ కొన్ని అవసరం పడినవి కావాల్సినవి మాత్రం మళ్ళీ తెచ్చుకున్నాను. సో ఇవైతే ముందే ఉండే నా దగ్గర ఈ కుందన్స్ కూడా, ఫిట్టింగ్ కుందన్స్. ఇవి బ్యాంగల్స్ మేకింగ్లో కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో అలా నేను క్రియేటివ్గా అది ఇది చేస్తూ ఉంటా కాబట్టి చాలా వరకు మెటీరియల్స్ అయితే నా దగ్గర ఉన్నవే. యాక్చువల్లీ ఈ డిజైన్ అయితే నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసి చేసింది. సో ఈ కుందన్స్ కూడా వెతికి ఉన్నవి యూస్ చేసుకోవాలి అనేసి ఇలా అయితే డిజైన్ చేసుకుంటున్నా. కుందన్స్ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి, వాటిని యూస్ చేసి అయితే డిజైనింగ్ చేస్తున్నాను. ఈ పింక్ థ్రెడ్ కూడా నా దగ్గర ఉన్నవి, అండ్ ఇది సిల్వర్ థ్రెడ్ జరీ థ్రెడ్ కూడా ఉండే. అండ్ ఓన్లీ గ్రీన్ థ్రెడ్ అయితే తెప్పించుకున్నా, ఎందుకంటే ఈ శారీకి గ్రీన్ అనేది డిఫరెంట్గా వచ్చిందన్నమాట, ఒకలాంటి గ్రీన్. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను శారీని. సో దానికి ఆ థ్రెడ్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ నా దగ్గర ఉన్నవి యూజ్ చేసుకుంటున్నాను. ఈ కుందన్స్ అయితే మనము నీడల్తో స్టిక్ చేసేకి రాలేదు, సో అందుకే చేత్తోనే పెడుతున్నాను. చిన్న చిన్న ఇలా ఫ్రేమ్ లేని కుందన్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి కొంచెం హెవీగా ఉంది కాబట్టి నీడల్కి అతుక్కోలే, సో అందుకే హ్యాండ్స్తోనే పెట్టేస్తున్నాను. సింపుల్ డిజైనే కానీ మనం పేషెన్స్తో స్లోగా వేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇదైతే నాకు 5 డేస్ పట్టింది వేసేందుకు. అండ్ మనం ఇంట్లో పనులు చూసుకుని చేసేటప్పటికి కొంచెమే టైం ఉంటుంది కదా, సో ఉన్న టైంలో వేసినందుకు 5 డేస్ అయితే పట్టింది నాకు. అండ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వేస్తారు 1 డేకి 1 బ్లౌజ్ అనేసి, నాకైతే అలా కుదరదు, నేను స్లోగానే చేసుకుంటాను. సో ఇక్కడైతే కుందన్స్ అనేది ఫినిష్ అయ్యాయి. అండ్ ఇప్పుడు ఆ ట్రయాంగల్ పైన ఎందుకో నాకు స్పేస్ అనిపించింది, ఖాళీ ఖాళీ అనిపించింది, సో అందుకే ఇంకా చిన్న సైజులో రౌండ్ కుందన్ ఉండే. యాక్చువల్లీ దీంట్లో పింక్ కుందన్స్ కూడా ఉండే, కానీ వైటే పెట్టేశాను, మళ్ళీ పింక్ ఎక్కువ అయిపోతుంది అనేసి. సో ఆ కుందన్స్ని అయితే ఇప్పుడు అతికిస్తున్నాను. హ్యాండ్ వర్క్ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది, మిషన్ వర్కే డిఫరెంట్గా ఉంటుంది, కానీ హ్యాండ్ వర్క్ ఎందుకో నాకు ఇష్టం అవుతుంది. దీనికైతే మనము ఇన్వెస్ట్మెంట్ అలా ఏమీ ఉండదు, మనం నేర్చుకునేదే ఉండేది. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే మిషన్స్ కొనాలి, అది ఒక ఇన్వెస్ట్మెంట్ కదా. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే కష్టం అవుతుంది. సో నేను రీసెంట్గానే మిషన్ అనేది కొన్నాను, సో దాంట్లో అయితే ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఈ వర్క్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయలేకపోయాను, సో ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో ఇక్కడైతే ఇంత బోర్డర్ అయితే వచ్చింది. సో
డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ ఈ కుందన్స్ కూడా అతికించింది, అయిపోయింది. సో మనం వార్ చేసుకుంటాం కదా, దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ లోపల వరకే వర్క్ చేసుకుంటే చాలు. కరెక్ట్గా అంతకే వర్క్ చేసేస్తే మళ్ళీ కుందన్స్ అనేది మనం స్టిచ్చింగ్కి అడ్డం వస్తాయి. సో అందుకే ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి కుట్టేసుకోవాలి. ఇక్కడైతే స్లీవ్స్ సెంటర్లోకి నేను అయితే ఒక పెద్ద మిర్రర్ అయితే పెట్టాను, ఓన్లీ వన్ మోటివ్ చేద్దామనే ఐడియాతో. సో ఇది రియల్ గ్లాస్ అన్నమాట, బిగ్ సైజ్ది. ఇది కూడా నా దగ్గర ఉండే ఇంట్లో. సో దీన్ని అయితే ఒక మోటివ్లా రెడీ చేద్దామనేసి సెంటర్లో ఒకటి అతికించాను. అండ్ దీని చుట్టూరా అయితే థ్రెడ్తో వర్క్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా నేను గ్రీనే యూస్ చేశాను. పింక్ అనేది ఫుల్ బ్లౌజ్ పింకే ఉంది కదా, పింకిష్ అయిపోతుంది అనేసి కాంట్రాస్ట్ గ్రీన్ అయితే పింక్ జట్ల చాలా బాగుంటుంది కాంబినేషన్. సో అందుకే నేను ఈ పింక్ బ్లౌజ్ కాబట్టి గ్రీన్ థ్రెడ్తో వర్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే లైన్స్ వేసుకున్నాను. నాకైతే సింపుల్ డిజైన్సే నచ్చవు అస్సలు. ఎంత సింపుల్ చేద్దాం అనుకుంటాను కానీ లాస్ట్కి అది హెవీగానే అయిపోతుంది. సో స్లీవ్స్కి చిన్న బార్డర్ ఇచ్చేసి ఒక మోటివ్ అయితే పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో ఇష్టం కాలే. సో అందుకే మళ్ళీ లైన్స్ అనేది డ్రా చేసుకొని దానికి కట్దానతో ఫిల్ చేద్దామనేసి డిజైన్ చేయాలి అనేసి ఇలా లైన్స్ అయితే వేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మోటివ్ రెడీ చేస్తున్నాను. ఇది సిల్క్ థ్రెడ్ అయ్యాక వన్ లైన్ అయితే సిల్వర్ బీడ్స్ ఇచ్చాను, చిన్న సైజ్వి, షుగర్ బీడ్స్ లాంటివి. సో దాని చుట్టూరా కుందన్స్ అయితే అతికిస్తున్నాను. ఇది చిన్న సైజ్ ఫిట్టింగ్ స్టోన్ కుందన్ ఉంది కదా అది. సో ఇప్పుడు మనము బార్డర్కి అతికించాం కదా, సో అదే కుందన్ ఇక్కడ కూడా యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న సైజ్ కుందన్ అన్నమాట, ఎందుకంటే మిర్రర్ పెద్దగా ఉంది కదా. సో ఇంకా మిగిలినవన్నీ చిన్న సైజులో వేస్తున్నాను. అదే మనం పెద్ద సైజ్ వేస్తే ఆ మోటివ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది అండ్ లుక్ అయితే బాగుండదు. అందుకే ఇక్కడ నేనైతే చిన్న కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను, ఫిట్టింగ్ కుందన్స్ అన్నమాట. ఫుల్ చుట్టూరా గమ్ అయితే వేశాను. అండ్ మనం ఇలాంటి స్టోన్స్ అతికించేటప్పుడు గమ్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టాలి అండ్ దాంతోనే కదా అది స్టిక్ అవుతుంది. సో మనం లైట్గా వేసామంటే అది రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం పేషెన్స్తో కొంచెం ఎక్కువ గమ్ వేసుకొని అతికించుకుంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది వస్తుంది కుందన్స్ది. సో అందుకే ఇక్కడైతే కుందన్స్ మిర్రర్ చుట్టూరా గమ్ అయితే పెట్టేసి కుందన్స్ అయితే అతికిస్తున్నాను. సో నేనైతే మగ్గంలో అయితే వేసుకోను, నేనైతే రౌండ్ ఫ్రేమ్ లోనే వేసుకొని ఫుల్ బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తాను. నా దగ్గర అయితే మగ్గం ఉంది కానీ నాకు అది అంత కంఫర్ట్గా లేదు, చెప్పాను కదా నేను ఓన్గా నేర్చుకున్నదని. నా కంఫర్ట్ చూసుకొని నేను నాకు ఎలా కంఫర్ట్ అనేది అనిపిస్తుందో అలాగే నేర్చుకుంటూ వచ్చా కాబట్టి నాకు హ్యాండ్స్తోనే నేను స్టాండ్ కూడా పెట్టుకోను, ఫ్రేమ్కి హ్యాండ్స్లో పెట్టుకొని ఇంతవరకు కూడా ఫినిష్ చేశాను. అదే చెప్పేది, మనం ఎలా అలవాటు చేసుకుంటే అది అలాగే అలవాటు అయిపోతుంది. మగ్గం ఉంది కానీ నేను అది యూస్ చేయను అండ్ ఈ ఫ్రేమ్కే స్టాండ్ వస్తుంది కదా, అది ఉంది కానీ అదిని యూస్ చేయను. నాకు ఇలా హ్యాండ్స్లో పెట్టుకొని చేసేది కంఫర్ట్గా ఉంది. అండ్ ఫైనలీ కుందన్స్ అయితే ఫినిష్ అయ్యింది. సో ఇప్పుడు నేను గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ యూస్ చేశాను కదా, సో దాన్ని పెట్టడానికైతే గమ్ ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆల్టర్నేటివ్, ఒకటి గ్రీన్ ఒకటి పింక్ అలా పెడుతున్నాను ఈ మోటివ్కి అయితే. బార్డర్కి వచ్చేసి 4 గ్రీన్ 2 పింక్ పెట్టా కదా, ఇది ఇక్కడ అలా కాదు, ఒకటి గ్రీన్ ఒకటి పింక్ అలా ప్లాన్ చేసుకున్నాను.
ఇక్కడ గమ్ కొంచెం పెట్టాను ఎక్కువగానే. సో ఇదైతే ఇలా స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేటంటే చాలా ఈజీ, నాకు ఇష్టం అన్నమాట స్టోన్స్ ఇలా అతికించడం. అవి వచ్చిన పని అయితే ఈజీగా చేసేయచ్చు, రాని పని అయితేనే కొంచెం ఇబ్బంది పడాలి. అందుకే నేను ఏ వర్క్ చేసినా నాకు వచ్చిన స్టిచ్చెస్ నాకు ఈజీ అనిపించేవి యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. వర్క్ అంటే నాకు ఎక్కువ స్టిచ్చెస్ అవి ఏం రావు, బేసిక్ ఏమేమి వస్తుందో అవన్నీ యూజ్ చేసుకొని చేస్తాను. నేను మెటీరియల్స్ అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాను అన్నమాట, ఈ ఆరి నీడల్స్ అన్నీ. ఇది తీసుకొని ఒక 2 ఇయర్స్ అయింది. సో నీడల్స్ అయితే నేను అలాగే బాక్స్లోనే పెట్టేశాను. ఇవి ఐరన్ నీడల్స్ కాబట్టి రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి మనం బయట పెడితే. సో అందుకే నేను ఎంత ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకొని ఎన్ని కావాలో అన్ని మాత్రమే యూజ్ చేసి మిగిలిందన్నీ అలాగే ఉంచేసుకున్నాను. సో అందుకే అవి ఇంకా కొత్తలాగే ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే నేను చాలా వరకు యూజ్ చేసిందంటే బీడింగ్ నీడల్ అన్నమాట. సో అదొక్కటి యూజ్ చేశాను, మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి. నేను జరీ అండ్ అవన్నీ కూడా టూలిప్ నీడల్లోనే వేస్తాను. ఐరన్ నీడల్ నాకు ఎందుకో అంత కంఫర్ట్ అనిపించదు. సో నీడల్ అయితే 2 విరిగిపోయిండే. నేనైతే ఇలా పెన్లో నీడల్ అనేది సెట్ చేసుకుంటాను, మనకి ఇలా రొటేట్ చేసేందుకు ఈజీగా ఉంటుంది అనేసి. సో ఉత్త నీడల్ అయితే మనకి చేతికి చిక్కదన్నమాట, నాకు ఇలా అలవాటు అయిపోయింది. సో నేను ఖాళీ ఉన్న పెన్స్ ఉంటాయి కదా పిల్లలవి, సో వాటిని యూజ్ చేసుకొని నీడల్ని అడ్జస్ట్ చేసి పెట్టేస్తానన్నమాట. సో అలాంటివి అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నీ యూజ్ చేసేందుకు కన్వీనియంట్గా ఉండవు. మన హ్యాండ్స్కి కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ కావు, అలా నాకు ఈ సెట్ అయినవి మాత్రమే యూజ్ చేస్తాను. తెచ్చుకునేది ఏమో తెచ్చుకుంటాను, కానీ అది మనకి అన్నీ సెట్ కావు కదా. సో నాకు హ్యాండ్స్కి మూమెంట్ ఫ్రీగా ఉండేది అలాంటివి కొన్ని ఫేవరెట్ నీడిల్స్ ఉంటాయి కదా, సో అవైతే సెపరేట్గా పెట్టుకుంటాను. కానీ అవి విరిగిపోయినప్పుడు చాలా బాధేస్తుంది నాకైతే. సో ఇప్పుడు ఈ కుందన్స్ కూడా డ్రై అయ్యాయి. సో దీని చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. అండ్ ఇక్కడ కట్దాన అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సిల్వర్ ఎక్కువగా ఉంది కదా, కానీ షైనింగ్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. సో వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని బ్లౌజ్ ఫినిష్ అయ్యాక చూపిస్తాను, అండ్ దీనిది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను. నచ్చిన వాళ్ళు చూడండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి. ఇక్కడైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది, సో వేస్తున్నాను. అండ్ మనం బ్యాక్ నెక్కి ఎలా వేసామో ఫ్రంట్ నెక్ కూడా వన్ సైడే కదా అలాగే వస్తుంది. అండ్ స్లీవ్ మాత్రం ఇలా డిఫరెంట్గా చేశానన్నమాట. ఇక్కడ కూడా అది ఫిట్టింగ్ ఉందని ట్రయాంగిల్ షేప్ది, అది పెట్టేసి చిన్నది వైట్ కుందన్ ఉంది కదా అది కూడా పెడితే మన వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇదైతే ఫ్యాబ్రిక్ గ్లూ అన్నమాట, మనం స్టోన్స్ అతికించేందుకు ఇది మంచిగా వర్క్ అవుతుంది. సో నేను వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఒక్క గ్లూనే యూజ్ చేస్తాను, వేరే ఏ బ్రాండ్ కానీ వేరే ఏ కంపెనీది కానీ తెచ్చుకోను. అండ్ నేను చాలా వరకు ఐటమ్స్ అయితే మార్కెట్లో తెచ్చేసుకుంటాను హోల్సేల్లో. అండ్ తీరా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఇంటి దగ్గర షాప్స్లో అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇలాంటి కుందన్స్ అండ్ కట్ బీడ్స్, షుగర్ బీడ్స్ అవన్నీ కూడా ప్యాకెట్ వైజ్ వస్తాయి కదా 1/2 కిలోది, మార్కెట్లో అయితే తెచ్చి పెట్టుకుంటాను. అది కామన్గా మనకి కలర్స్ అనేది గోల్డ్, సిల్వర్, కాపర్,
ఇలాంటివైతే కామన్ కదా, సో అవన్నీ ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటే మనకి వర్త్ అన్నమాట. సో కొంచెం కొంచెం తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, అదే హోల్సేల్లో ఒక్కొక్క ప్యాకెట్ అలా తెచ్చిపెట్టుకుంటే మనకి మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోతుంది నాకైతే. సో అందుకే నేను అలా తెచ్చిపెట్టుకుంటాను అన్నమాట. సో ఒక్కొక్క కుందన్ యాడ్ చేస్తుంటే ది డిజైన్ ది బ్యూటీ అయితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ కుందన్స్ పెట్టాక ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో వర్క్ చేసేటప్పుడు నాకు ఇది హ్యాపీనెస్ అన్నమాట. ఇలా కలర్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఆ డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అవుతూ ఉంటుందో అది ఒక హ్యాపీనెస్ అన్నమాట. సో లాస్ట్కి నేను చేసిన వర్క్ అనేది ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ వర్క్ అనేది నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది. సో దీన్ని చేస్తూ ఉంటే నేను అస్సలు అన్నీ మర్చిపోతాను, ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది దీనిపైన వర్క్ అవుతూ ఉంటుంది కదా, ఎలా డిజైన్ చేయాలి, ఎలా కలర్స్ ఏది వాడాలి అనేది మన మైండ్ అయితే బిజీగా అయిపోతుంది. ఇప్పుడైతే చిన్నది వైట్ కుందన్స్ అయితే పెట్టాను, గమ్ పెట్టాను. ఈ స్టోన్స్ అన్నీ అతికి చేస్తే మన వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇదన్నీ అప్పటికప్పుడు అనుకొని డిజైన్ చేసిన డిజైన్, మనం ప్లాన్ చేసి చేస్తే ఆ డిజైన్స్ అంత బాగా రావు, కానీ మనం ఇలా అప్పటికప్పుడు అనుకొని ప్లానింగ్ లేకుండా చేస్తాం కదా, అవే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ స్లీవ్స్కి అయితే నేను ఇలా అనుకోలేదు, నార్మల్ ఒక కింద బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్గా చిన్న చిన్న బుట్టాస్ వేద్దామని ఐడియా అయితే ఉండే, కానీ వర్క్ స్టార్ట్ చేసాక ఇలా ఇలా అనిపిస్తూ ఉంటుందో అలా అలా చేస్తూ ఉంటాను. సో ఫైనలీ స్లీవ్స్ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది, అండ్ ఈ మోటివ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫైనల్గా అయితే రెడీ అయిందన్నమాట స్లీవ్స్. ఇది బార్డర్లో వేసిన వర్క్ అన్నమాట. సో ఇఫ్ లోడింగ్ వేస్తే చాలా క్యూట్గా వచ్చింది. అండ్ ఇక్కడ కడ్దాన అయితే టూ కలర్స్ యూస్ చేశాను, ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గ్రీన్. బ్లౌజ్ పింక్లో ఉంది కాబట్టి పింక్ అయితే యూస్ చేయలేదు, కాంట్రాస్ట్లో ఉంటుందనేసి గ్రీన్ అండ్ సిల్వర్లోనే చేశాను అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడైతే ఇంకొక గ్రీన్ కుందన్స్ అయితే ఫైనల్లీ అతికించాను, లీఫ్ షేప్ది. సో ఇది మన డిజైన్ అన్నమాట. సో దీన్ని కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను మళ్ళీ పార్ట్స్లో వేస్తాను. అండ్ నార్మల్ బ్లౌజ్ కుట్టేది వేరు, వర్క్ బ్లౌజ్ కుట్టేది వేరు కదా. సో నార్మల్ బ్లౌజ్ అయితే చూసారు, ఇప్పుడు ఈ బ్లౌజ్ది పెడతాను, నచ్చిన వాళ్ళు చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.